आगम काकंडी కొంతమంది బడా బడా బాబులు దిగుతున్నారు కర్ణాటకలో బాగా డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయంట కర్ణాటక కాంగ్రెస్ నుండి ఇక్కడికి డబ్బులు వస్తున్నాయంట వందల కోట్ల రూపాయలు అక్కడ స్పెషల్ ట్యాక్స్లు ఇస్తున్నారంట కొత్తగా బిల్డింగ్ కడితే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి 500 రూపాయలు అని చెప్పి ముక్కుపిండి వసూలు చేసి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు వందల కోట్ల రూపాయలు పంపిస్తా ఉన్నారంట నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా వందల కోట్ల రూపాయలు వచ్చినా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అమ్ముడు పోయే అంగడి సరుకు కాదు నా తెలంగాణ అనే పరిస్థితి ఆ వాళ్ళందరికీ ఆ ఢిల్లీ వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి తెలిసే విధంగా తీర్పునివ్వండి డబ్బులు ఇస్తే ఈ మాట అంటే నా మీద కేసు పెడతారో ఏంటో కానీ డబ్బులు ఇస్తే ఓటును మిమ్మల్ని ఓటుతో కొనాలని చూస్తే మీరు చక్కగా మోసాన్ని మోసంతోనే జయించాలా ముల్లును ముల్లుతోనే దియాలా డబ్బిస్తే ఆ దొంగ సొమ్ము కర్ణాటక నుంచి వచ్చే సొమ్ము ఢిల్లీ నుంచి వచ్చే సొమ్ము తప్పకుండా తీసుకోండి అదేం వాళ్ళ ఇంట్లో సొమ్ము కాదు దొంగ సొమ్ము కర్ణాటక సొమ్ము ఢిల్లీ సొమ్ము తీసుకొని ఓటు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకు కేసీఆర్ గారికి మీ మంత్రి అజయ్ కుమార్ గారికి వేసి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా అజయ్ గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించి తిరిగి శాసనసభకు పంపించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా చివరగా నేను చెప్పేది ఒకటే ఈ రోజు